దేశంలో అత్యధిక మంది రోడ్డు ప్రమాదాల కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని నివారించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రతా సమావేశంలో ఆయన మాట్లాడారు. మన గ్రామ పంచాయతీ ఏమనుకున్నాం, ముందు ఒక రెండు మూడు ఇల్లు స్టార్ట్ అయితే ఒక రెండు మూడు రోడ్స్ ఉంటాయి, ఆ రోడ్స్ ఇంటర్ రోడ్స్ లైటింగ్ చేస్తూ పెడతా ఉంటాం. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదం ఎందుకు జరుగుతుంది, ఏదైనా మనం చేయగలుగుతామా దీనికి ఆపుకోవడానికి, ఏదైనా తగ్గగలుగుతామా, ఆ గురించి కొంత ఆలోచిస్తూ మనం పక్క పండుగ తయారు చేసి ముందుకు వెళ్తే డెఫినెట్లీ గుడ్ రిజల్ట్స్. కాబట్టి కొద్దిగా సీరియస్గా ఎస్పీ గారు చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచించి డెఫినెట్గా ఒక మంచి జీవనం సేవ్ చేసే ఒక మంచి యాక్టివిటీ మనం చేస్తున్నాం. యాక్టివిటీకి తప్ప క్షేత్రస్థాయిలో రోడ్డు ప్రమాదాల నివారణకై అనుకున్న స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా చాలా ప్రాంతాలలో రోడ్లు గుంతలమయంగా మారిపోయాయని, వాటన్నింటినీ సర్పంచ్ల భాగస్వామ్యంతో వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉన్న నిధులకు అనుగుణంగా బ్లాక్ స్పాట్స్ వద్ద టైలింగ్ ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. ఆర్ఎన్బి, పంచాయతీరాజ్ రోడ్ల వెంట ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించడం ద్వారా మలుపుల వద్ద రోడ్డు సరిగ్గా కనిపించేలా చర్యలు తీసుకుని ప్రమాదాలు నివారించేలా పంచాయతీరాజ్, ఆర్ఎన్బి అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. డీఐజీ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ, ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులతో పాటు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు సూచనలు చేయాలని కోరారు. పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల భాగస్వామ్యంతో హెచ్చరికల బోర్డులు సైతం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని బ్లాక్ స్పాట్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్లపై ఏర్పాటు చేసిన స్టాఫర్లు, బోల్ రాడ్స్ ఏర్పాటు చేసినప్పటికీ రాత్రి సమయంలో లైటింగ్ లేకపోవడం వల్ల వాహనాలు అతివేగంతో వచ్చినప్పుడు అవి కనిపించగా విరిగిపోతున్నాయన్నారు. స్టాఫర్లు, బోల్ రాడ్స్ వద్ద విద్యుత్ సౌకర్యం కల్పించి లైటింగ్ ఏర్పాటు చేసేలా చూడాలని సర్పంచ్లకు సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ అధికారి ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆయన పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల మున్సిపల్ పాలకవర్గ స్థానిక అధికారులు రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను రక్షించేలా బాధ్యత తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి, విద్యుత్ శాఖ సీఈ కృష్ణయ్య, ఎంవీఐ వెంకటరెడ్డి, జీఎంఆర్ ప్రతినిధులు కృష్ణారెడ్డి, నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు భానుచందర్, శ్రీధర్ రెడ్డి, క్యూబ్ ప్రతినిధులు ముఖేష్, సీఐలు అంజయ్య, రవీందర్, నాయుడు, రమేష్ బాబు, సురేష్, సదా, నాగరాజు, శంకర్ రెడ్డి, మహబూబ్ బాషా, పిఎండి ప్రసాద్, పరశురాం, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు రాజశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, సుధీర్, పరమేష్, శ్రీనయ్య, సత్యనారాయణలతో పాటు పలు గ్రామాల సర్పంచ్లు, ఆర్ఎన్బి, పంచాయతీరాజ్, నేషనల్ హైవే అథారిటీతో పాటు వివిధ శాఖల పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.